ప్రశ్నించి మాకు అన్ని రంగాల్లోనూ కూడా సమానమైనటువంటి సంన్యాయం జరిపించాలని మా అధ్యక్షుల వారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇదే పరిస్థితులు కూడా కొనసాగితే మట్టుకు ఈ రోజున ఎంతో మంది రెల్లి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు చదువుకుని కూడా ఏ విధంగా ఉద్యోగం లేక. మొన్నే బ్యాక్లాగ్ పోస్టులు తీశారు, ఆ బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా ఏ ఒక్క రెల్లీస్కి ఈ 13 జిల్లాల్లో ఏ ఒక్క రెల్లీస్కి న్యాయం చేసినటువంటి దాఖలు లేవు. కనీసంగా మాకున్నటువంటి ఏదే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద పరిష్కారం చేసుకునే విధంగా మాకు ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడే విధానాలు లేవు. కారణం ఏంటంటే మాకు రాజకీయ అధికారం లేదు, ఆర్థికంగా మేము ఎక్కడక్కడ బడపడలేదు. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అన్ని రంగాల్లో కూడా వెనకబాటుతనంలోనే అత్యంత దుర్భరమైనటువంటి జీవన విధానం, అదే మాదిరిగా అంటరాని జీవితం కూడా గడుపుతున్నటువంటి మాకు కూడా అన్ని రంగాల్లోనూ కూడా ప్రధానంగా ప్రభుత్వ అన్ని రంగాల్లోనూ కూడా సమన్వయం చేయాలి. ముఖ్యంగా ఈ రెల్లి కులాల వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించాలి. ముఖ్యంగా మేము కూడా మా ముందున్నటువంటి కులాల్లో కూడా మేము కూడా సమానంగా ముందుండాలంటే మాకు ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలి. అలాగే రాజకీయ అధికారం మాకు కూడా మాకు కావాలి, మాకు రాజకీయ అధికారంతో పాటు నామినేటివ్ పదవుల్లో కూడా మాకు సమన్యాయం జరిపించాలని మా ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు కూడా మరి ఈ రోజున జనసేన అధ్యక్షుల వారు ముందుకు తీసుకొచ్చి మా రెల్లి కులాల వారి యొక్క జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని ముఖ్యంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మన జనసేన అధ్యక్షులైనటువంటి వారు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జయ రెల్లి, జయ జయ రెల్లి.